బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సూర్యాపేట జిల్లా కోదడ శివారులో రోడ్డు ప్రమాదం. ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు బోల్తా. హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్తుండగా కోదడ వద్ద ఘటన. లారీని తప్పించే క్రమంలో డివైడర్ డీ కొనడంతో బోల్తా పడిన బస్సు. ప్రమాద సమయంలో బస్సులో 34 మంది ప్రయాణికులు ఉండగా ముగ్గురికి స్వల్ప గాయాలు. ఘటనా స్థలానికి చేరుకున్న పట్టణ పోలీసులు ఆసుపత్రికి తరలింపు. అక్కడికి వెళ్ళి లారీ వాడు అటు ఇటు అని కూడా చూస్తున్నాడు. అప్పటికి బ్రేక్ చేస్తాను, బ్రేక్ కంట్రోల్ కాలే, కంట్రోల్ కాక సారీ చూసుకొని పంచుతారు. బస్ స్టాప్ చేసేసి ఎంతమంది ప్రయాణిస్తారు? 39. ఎన్నింటికి బయలుదేరారు హైదరాబాద్లో? అక్కడ 12:40 వాళ్ళు పెట్రోలింగ్ చేస్తుంటే ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఈ డివైడర్ని తప్పించడం డ్రైవరు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుంది. ఆరెంజ్ ట్రావెల్స్ ప్రైవేట్ ట్రావెల్స్ కోసం 34 ప్యాసింజర్స్ అని వెళ్తున్నారు, ట్రావెల్ చేస్తున్నారు. అతను డివైడర్ తప్పించడం కోసం ప్రయత్నం చేస్తుంటే ఒక్కసారిగా టర్న్ సెట్ అయి కింద పడ్డండి బస్సు. ఐసెన్స్ కింద పడింది. ముగ్గురు ప్యాసింజర్స్ ఇంజురీస్ రిసీవ్ చేస్తున్నారని ఐసెన్స్ చేస్తున్నారు. ఫర్దర్గా మనకు తెలియవలసింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం rjnews తెలుగును సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి.